हाय फ्रेंड्स वेलकम टू शॉर्टकट कुकिंग मन इंट्लो अन्नम अप्पुडप्पुडु मिगिलिपोता उंटुंदि कदा दानितो नोटिकी रुचिगा स्पाइसीगा मंची टेस्टी रेसिपीनी ई रोज मी मुंदुकु तीसुकोच्चानु ई रेसिपी अयिते चाला बागुंटुंदि अंड नोटिकी रुचिगा उंटुंदि अंड अप्पटिकप्पुडु मनं चेसुकोनि तिनेयोच्चु नेनु मिगिलिपोयिन अन्नानि तीसुकुन्नानु सो मीरु कावालि अनुकुंटे ई रेसिपीनी फ्रेश अन्नंतो कूडा चेसुकोवच्चु టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఈ అన్నాన్ని నేను ఇలా పొడి పొడిగా చేసుకున్నాను గుండలో కుక్ చేశాను సో ఇది అందుకే ఇలా ఉందన్నమాట టేస్ట్కు సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం కొరియాండర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మసాలాస్ అన్నిటిని మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఈ రైస్ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నాలుగైదు కరేపాకు రెమ్మలు అండ్ వీటన్నిటిని బాగా కలపాలి మీరు స్పైసీ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం స్పైస్ని తగ్గించుకోండి సో ఇది వేడివేడిగా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి మూడు వేసుకున్నాను ఆ తర్వాత తారింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ కొంచెం హింగి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసుకున్నాను మొత్తం రైస్ని వేసేసుకొని పాన్లో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని ఆయిల్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మన టేస్టీ స్పైసీ రైస్ రెడీ అయిపోయింది ఇది మిగిలిపోయిన అన్నంతో చేశారు అంటే ఎవ్వరు నమ్మరు అసలు అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఆనియన్ పచ్చిమిర్చి జోడించి తింటే అబ్బా ఆ టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట సో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్